हेलो एवरीवन, दिस इज रवि। वेलकम टू तेलुगु यूरोपियन ब्लॉग्स। ई रोज मनम लौरो म्यूजियम नी संदर्शिद्दाम। ई लौरो म्यूजियम अनेदी मनकी पारिस लो उंदी। प्रपंचंलो अत्यधिकंगा संदर्शिंचे म्यूजियाल्लो इदी ओकटी। दीन तर्वात नेशनल म्यूजियम आफ् चाइना, लंडन लोनी टेट मॉडर्न मरियु वाटिकन म्यूजियम लु उन्नायि। अयिते ई लौरो म्यूजियम नी प्रती रोजु सुमारुगा 15,000 మంది సందర్శిస్తూ ఉంటారు। ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే మ్యూజియంతో పాటు లౌరో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం కూడా। వాస్తవానికి 1190లో కోటగా నిర్మించబడిన లౌరో 16వ శతాబ్దం నాటికి రాజభవనంగా పనిచేయడానికి పునర్నిర్మింపబడింది। తొంభైలో ఫ్రాన్స్ రాజు అయినటువంటి రెండవ ఫిలిప్ నగరాన్ని బయట వ్యక్తుల నుంచి రక్షించడం కోసం కోటగా నిర్మించాడు। అయితే ఈ కోట 1202లో పూర్తయింది। మరియు 14వ శతాబ్దంలో రాజు అయినటువంటి చార్లెస్ 5 లౌరోను రాజనివాసంగా మార్చాడు। ఫ్రెంచ్ విప్లవం సమయంలో జరిగిన అల్లర్లు రక్తపాతాల మధ్య లౌరో మ్యూజియం పుట్టింది। లూయిస్ 14 ఖైదు చేయబడిన తర్వాత రాయల్ సేకరణ జాతీయ ఆస్తిగా మారింది। మూడులో లౌరో మ్యూజియం సెంట్రల్ డేస్ ఆర్ట్స్ డీలా రిపబ్లిక్గా ప్రజలకు తెరవబడింది। ఆ సమయంలో మ్యూజియం యొక్క సేకరణలో కేవలం 537 పెయింటింగ్లు మరియు 184 కళాఖండాలు ఉన్నాయి। నుండి 1814 వరకు ఈ మ్యూజియంను మ్యూసీ నెపోలియన్గా పిలిచేవారు। అయితే నెపోలియన్ 3 చేపట్టినటువంటి విస్తరణవాదం ఈ పేరును మార్చేలా చేసింది। అతని విజయాలతో లౌరో వద్ద సేకరణ విపరీతంగా పెరిగింది। ఈ సంపదలను ప్రదర్శించడానికి అందుబాటులో ఉన్న స్థలాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది। దానికోసం ఈ లౌరోను 15 ఎకరాల్లో విస్తరించారు। అయితే 1815లో నెపోలియన్ పదవీ విరమణ చేసేటప్పుడు దాదాపుగా 5,000 కళాఖండాలను వారి మూల దేశాలకు తిరిగి పంపబడ్డాయి। అయితే అందులో కొన్ని మాత్రం ఇంకా లౌరోలోనే ఉన్నాయి। యుద్ధ సమయంలో జర్మనీ ఫ్రాన్స్ని ఆక్రమించే క్రమంలో 40కి పైగా మ్యూజియంలను నాశనం చేసింది। అయితే ముందుగా పసిపెట్టినటువంటి ఫ్రెంచ్ నేషనల్ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ లౌరాలో ఉన్నటువంటి 3,690 పెయింటింగ్స్తో పాటు శిల్పాలు కళాఖండాలను చుట్టి పెట్టిలో ఉంచి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లమని ఆదేశించాడు। నాజీలు హిట్లర్ ఆదేశం ప్రకారం యూదుల ప్రైవేట్ ఆస్తులను
దోచుకోవడానికి ఈఆర్ఆర్ అనే టాస్క్ ఫోర్స్ను సృష్టించారు. అయితే లౌరా యొక్క ఖాళీ గదులను నాజీలు ఒక అవకాశంగా తీసుకొని వాటిలో వాళ్ళు దోచుకున్న కళాకృతులను ఉంచాలని అనుకున్నారు. ఈ నాజీ దోపిడీ కళాఖండాలు లౌరా యొక్క సేకరణలో ఒక భాగం మరియు చరిత్రలోని తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో మ్యూజియం పనిని నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చే దిశగా పనిచేస్తుంది. వారు అనేక కళాఖండాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. అయినప్పటికీ 1951 నుండి మ్యూజియం కేవలం 50 కళాఖండాలను మాత్రమే తిరిగి ఇవ్వగలిగింది. మరియు ఇప్పటికీ నాజీలచే దోచుకున్న 1752 కళాఖండాలు అలానే ఉన్నాయి. లౌరా మ్యూజియం ఎక్కువ భాగం పెయింటింగ్లతోనే రూపొందించబడింది. ఇక్కడ మనం అప్పటి రాజుల కాలం నాటి ప్లేట్లు వారు వాడిన వస్తువుల్ని చూడొచ్చు. ఇక్కడ రాజుగారి కిరీటం ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ కాదండి, ఒరిజినల్కి రిప్లికాని ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఇక్కడ మనం సైనికుల యొక్క దుస్తులు చూడొచ్చు, అప్పుడు యుద్ధాల్లో వేసుకున్నటువంటివి. ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ తుపాకీలండి, ఇక్కడ రకరకాల తుపాకులు అప్పుడు ఫ్రెంచ్ సైనికులు ఏవైతే వాడారో వాటిని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడైతే మనం చేత్తో ముద్రించినటువంటి బంగారు ఆభరణాలు అయితే మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి, ఆ రోజుల్లో వాళ్ళు చేత్తో చేసినటువంటి బంగారు ఆభరణాలు.
ఇక్కడ మనం చూడొచ్చు రాజుగారి కిరీటం. ఇది కూడా ఒరిజినల్ కాదండి, యాక్చువల్గా ఒరిజినల్ జమ్స్ ఏవైతే ఉంటాయో వజ్రాలు అవిను వాటన్నింటినీ కూడా సెక్యూరిటీ రీజన్స్ వల్ల దాచిపెట్టేశారు. ఇవన్నీ కూడా డూప్లికేట్ జమ్స్ అన్నమాట. అయితే ఇవి అయితే రాణిగారు తన జడ అలంకరణ కోసం వాడేటువంటి క్లిప్స్ అవి అన్నమాట. ఇవన్నీ కూడా క్వీన్ తాలూకా కిరీటం, ఆవిడ ధరించే నగలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మొనాలిసా ఒరిజినల్ పెయింటింగ్ అండి ఇది. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నామండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.